ప్రకాశం జిల్లా వేటపాలెంలోని రాజు స్వగృహ ద్వారం వద్ద చనిపోయిన కోళ్లు గుట్టలుగా పడి ఉన్నాయి. గుట్టు తెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయాన్నే వేసవెళ్ళారని స్థానికులు అంటున్నారు. గుట్టలోని కోళ్లను పరిశీలిస్తే బాడీలోని కొంత భాగం ఆకుపచ్చ రంగులో ఉండి నోటి వెంట రక్తం కారి ఉన్న గుర్తులు కనిపిస్తున్నాయి. ఇన్ని కోళ్లు ఒకేసారి చనిపోయాయంటే కోళ్లకు వైరస్ వచ్చి ఉంటుందని స్థానికులు అంటున్నారు. సంబంధించిన అధికారులు స్పందించి ఈ ప్రాంతాల్లోనున్నటువంటి కోళ్లను పరీక్ష చేసి ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్త చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. చనిపోయిన కోళ్లను ఈ బైపాస్ పక్కన ఉన్నటువంటి రాజీయ స్వగృహ ద్వారంలో పడివేసి దాదాపు 250 కోళ్లు వైరస్తో చనిపోయి ఉన్నవి. అవి వైరస్ వచ్చినట్లుగా భావిస్తున్నాము. కనుక సంబంధిత అధికారులు దీన్ని గమనించి పై అధికారులు వీటిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు కరోనా సందర్భంగా ఈ వైరస్ కోళ్ళు తినటం వల్ల జనాలు చాలా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కనుక దీన్ని గమనించి ప్రజలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము.